हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल नीन मेरुन मी चूस्तुन्नारु डिफेंस कोड इन तेलुगु चैनल फ्रेंड्स मनकैते 1600 मीटर्स डे वन इदी मीरु गुर्तुंचुकोंडि फस्ट डे नुंडे मीरु हार्ड वर्क अयिते स्टार्ट चेयाल्सिंदि फस्ट आफ् आल मनकु बिफोर रन्निंग एक्सरसाइज ए विधंगा चेयाली अदे विधंगा आफ्टर रन्निंग मनं ए विधंगा रिलीफ चेसुकोवाली बॉडी अनेदि अदे विधंगा पेन रिलीफ्स उन्नट्लयिते अन्नी डिस्क्रिप्शन लो लिंक इस्तानु మెయిన్గా ఇచ్చేసి డే వన్లో మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్లో ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీరందరూ ఎవరైనా సరే మీరు వార్మప్ చేసిన తర్వాతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ వార్మప్ చేసిన తర్వాతే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు హీట్ అనేది బాడీలో హీట్ పెరగడానికి అప్పటి వరకు మజిల్స్ అనేది రెస్ట్లో ఉంటాయి కాబట్టి హీట్ పెరిగిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది డే వన్లో మనకు రన్నింగ్ ఎంత చేయాలంటే బిగినర్స్ అయితే 2 km to 3 km బిట్వీన్లో చేయాల్సి ఉంటుంది ఇక మీరు అడ్వాన్స్ అయితే ఖచ్చితంగా అడ్వాన్స్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీకు ఎంత వీలైతే అంత రన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి 2 to 3 km రన్ అనేది చేయాల్సి ఉంటుంది బ్రీదింగ్ కూడా మనకు నోస్తో తీసుకోవాల్సి ఉంటుంది మౌత్తో అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బిగినర్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ పొజిషన్ ఏ విధంగా చేయాలనేది వీడియో ఉన్నతే ఉంది చూసుకోండి ఒకసారి ఖచ్చితంగా ఐకార్లో ఉన్న డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఎందుకంటే బిగినర్స్ రన్నింగ్ ఫుడ్ పొజిషన్ బట్టే మనకు పెయిన్స్ జనరేట్ ఏ విధంగా అయితే అనేది కంపల్సరిగా ఫుడ్ పొజిషన్ బట్టే డిసైడ్ అవుతుంది ఖచ్చితంగా షూ అయితే ఇంకొకటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే టీషర్ట్స్ కానీ మనకు షార్ట్స్ కానీ లూజ్ ఉన్నాయి మాత్రమే వేసుకోండి టైట్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు గుర్తుంచుకోండి టైట్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు మెయిన్గా వచ్చేసి ఇది మనకు 2 to 3 km రన్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాత మనకు దాదాపు 20 to 25 minutes అయితే మనకు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఇవి కూడా మనకు స్టెమినా ఇంక్రీజింగ్ ఎక్సర్సైజ్ ఓన్లీ స్టెమినా ఇంక్రీజింగ్ అండ్ బ్రీదింగ్ కంట్రోలింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 exercises మాత్రం ఈ వీడియోలో చెప్తాను ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇక మనకు వీడియోలు చూపించిన విధంగా మనకు ఖచ్చితంగా ఇవి ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి అప్ అండ్ డౌన్ ఈ విధంగా మనకు ఫుడ్స్ అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వర్డ్గా చేయాల్సి ఉంటుంది వీటిని మనం 15 స్లోగా చేసిన తర్వాత నార్మల్గా చేసిన తర్వాత మీడియంలో తర్వాత ఫాస్ట్ పెంచాల్సి ఉంటుంది మరో 15 ఈ విధంగా 30 అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు ఫుడ్ పొజిషన్ కానీ రన్నింగ్ స్పీడప్ కానీ అదేవిధంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫుడ్ మీరు చాలా ఈజీగా అలగా చేసుకోవడానికి అదేవిధంగా మన లెగ్స్లో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు బటక్స్కి అయితే ఈ విధంగా మన లెగ్స్ను కంపల్సరిగా తగ్గియాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి మనకు స్టెమినా ఇంక్రీజింగ్ అదేవిధంగా ఫుడ్ లేవడానికి తొందరగా నెక్స్ట్ వీటిని ఏ విధంగా చేయాలంటే ఒక 20 seconds అయితే మనకు స్లోగా చేయాల్సి ఉంటుంది మరో 20 seconds మనకు ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది ఇలా ఫాస్ట్గా కంటిన్యూ చేసిన తర్వాత మనకు 10 seconds రెస్ట్ తీసుకోవాలి ప్రతి ఎక్సర్సైజ్కు ఫస్ట్ దానికి 10 seconds అండ్ సెకండ్ దానికి 10 seconds తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ మనకు వీడియోలో చూపించే విధంగా చేయాల్సి ఉంటుంది దీన్ని కూడా ఒక 20 seconds మనకు స్లోగా చేసిన తర్వాత మళ్ళీ 20 seconds ఫాస్ట్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఫాస్ట్ అప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఈ 1 set complete అయింది 3 exercises కంప్లీట్ అయిన తర్వాత 1 set complete అయిన తర్వాత మీరు 10 dips తీయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి 10 dips తీయాల్సి ఉంటుంది 10 dips తీస్తే మీరు 10 dips తీసిన తర్వాత మీరు అదే పొజిషన్లో ఒక 1 minute ఉండాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి 10 dips తీసిన తర్వాత డిప్స్ కూడా ఏ విధంగా తీయాలి ఇక్కడ చూస్తున్నారుగా డిప్స్ కూడా ఇదా ఎప్పుడు కానీ వైల్డ్గా తీయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్గా తీయకూడదు మన హ్యాండ్స్ అనేవి బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వెళ్తేనే ఖచ్చితంగా మనకు వర్కౌట్ అనేది పర్ఫెక్ట్గా పడినట్టు ఉంటుంది మనకు వైల్డ్ వెళ్ళినట్లయితే మనకు షోల్డర్స్ మీద బార ఎక్కువ పడి మనకు పెయిన్స్ ఎక్కువ జనరేట్ అయ్యి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి వైల్డ్ వెళ్ళకూడదు మనకు బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది హ్యాండ్స్ అనేవి ఇంకా నెక్స్ట్ మనకు ఇవి తీసిన తర్వాత అదేవిధంగా 10 dips బిగినర్స్ 10 dips తీయాల్సి ఉంటుంది అదేవిధంగా అడ్వాన్స్ అయినా 10 dips తీయాల్సి ఉంటుంది బిగినర్స్ ఈ విధంగా తీయాలి మనకు తీసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ 1 more time అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది
ఇలా ఈ ఎక్సర్సైజ్ అనేది 3 టైమ్స్ కంప్లీట్ చేయాలి ప్రతిదీ 3 టైమ్స్ అంటే మనకు ప్రతిదీ ఒకే ఎక్సర్సైజ్ 3 టైమ్స్ ఒకేసారి చేయకూడదు సీక్వెన్స్ గా ఒక సెట్ 3 ఎక్సర్సైజ్ కలిపి ఒక సెట్ ఈ విధంగా 3 సెట్స్ చేసిన తర్వాత మీరు డిప్స్ అయితే తీయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వీటిని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బాడీ రిలీఫ్ చేసుకోవాల్సి ఉంటుంది బాడీ రిలీఫ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఏ విధంగా చేయాలో కూడా వీడియో అయితే చేశాను వీడియో చూడండి అదేవిధంగా లెగ్ పెయిన్స్ సంబంధించి మొత్తం అయితే మనం చేయాల్సింది ఇంకొక వీడియో అయితే నేను డెడికేటెడ్ వీడియో ఇంకో వీడియో చేస్తాను సెల్ఫ్గా ఏ విధంగా మన బాడీ రిలీఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో కంపల్సరీగా కంప్లీట్ అయిన తర్వాత మీరు సారీ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ప్లబ్స్ కాడికి వెళ్ళాల్సి ఉంటుంది డే 1 నుండే పులప్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి డే 1 నుండి పులప్స్ మీకు సమ్ ఏ విధంగా చేయాలో వీడియో అయితే తెచ్చాను అవి అయితే చూడండి దాని తర్వాత మీరు ఎందుకు ఎలా చేయాలంటే నాకు కొందరు అంటూ ఉంటారు నాకు పులప్స్ అయితే రావు సార్ ఒక్కటే వస్తాయి అని చెప్పేసి ఒక్కటే ఒక్కటి 15 టైమ్స్ తీ ప్రతిసారి నీకు ఎన్ని వస్తే అన్ని తీయాల్సి ఉంటుంది 1 వచ్చినాకో 1 ఒకటి తీసిన తర్వాత దిగుతావు ఇంకోటి రాదు మళ్ళీ 1 టైం తీ ఇట్లా 15 టైమ్స్ కంటిన్యూ చేయి ఈ విధంగా డైలీ కంటిన్యూ చేస్తే మీకైతే పులప్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి పులప్స్ ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది పులప్స్ కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది చేస్తేనే మీకు ఇంక్రీజ్ అనేది అవుతుంది ఇది ఫ్రెండ్స్ డే 1 వర్కౌట్స్ వచ్చేసి మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ జై హింద్.